ఫస్ట్ ఆల్ ఈ వీడియోలో మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారో చెప్తా చూడండి. ఫస్ట్, అసలు రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఏంటి, అండ్ దానిలో ఏమేం పార్ట్స్ ఉంటాయి, అండ్ దానివల్ల లాభాలేంటి, అట్ ద సేమ్ నష్టాలేంటి, అండ్ లాస్ట్ వన్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే రాఫ్ట్ ఫెయిల్ అవుతుంది. ఓకే గాయస్, రెడీ అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్రెడీ ప్రెస్ చేసుంటే ఈ వీడియోని చూసేయండి. రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఏంటి, బేరింగ్ కెపాసిటీ అనేది రిక్వైర్ అయినప్పుడు ఆ రెయిన్ఫోర్స్ స్టీల్ అనేది ఒక మ్యాట్ లాగా పరిచి దాని మీద థిక్ కాంక్రీట్ స్లాబ్ అనేది మనం వేస్తాం. దానివల్ల ఏమైంది అంటే లోడ్స్ అనేవి ఆ స్ట్రక్చర్ నుంచి సాయిల్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ప్రాసెస్లో మనం యూజ్ చేసే ఈ ఓవరాల్ ప్రాసెస్నే మనం రాఫ్ట్ ఫౌండేషన్ అని పిలుస్తాం. ఈ సైట్ విషయానికి వచ్చేపాటికి ఇది ఓవరాల్ రాఫ్ట్ ఫౌండేషనే ఉంటుంది. సో ఈ ఒక ఓవరాల్ సైట్ అనేది తీసుకున్నప్పుడు ఏదైతే లాంగ్ బార్స్ వస్తాయో అవి డిస్ట్రిబ్యూషన్ బార్స్ కౌంట్ చేసుకుంటాం, ఏదైతే షార్ట్ బార్స్ వస్తాయో అది మనం మెయిన్ బార్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇలా ఏదైతే చిన్న బార్స్ ఉన్నాయో వీటిని మనం మెయిన్ బార్స్ కన్సిడర్ చేసుకుంటాము, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలా ఏదైతే పెద్ద బార్స్ ఉన్నాయో వీటిని మనం డిస్ట్రిబ్యూషన్ బార్స్ కన్సిడర్ చేసుకుంటాము. ఈ టాప్ మ్యాట్కి అండ్ బాటమ్ మ్యాట్కి అండ్ బిట్వీన్ మనం చైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఫర్ ద పర్పస్ ఆఫ్ గ్యాప్ అనేది రావడానికి మనం చైర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇదిగోండి, ఈ టైప్ ఆఫ్ చైర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ఇందులో మనం ఇప్పుడు దాకా మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ రాఫ్ట్ ఫౌండేషన్ చూసాము, ఇప్పుడు యూజెస్ ఆఫ్ రాఫ్ట్ ఫౌండేషన్ చూద్దాం. ఫౌండేషన్ యూజెస్ విషయానికి వచ్చేపాటికి ఫస్ట్ పాయింట్, రాఫ్ట్ ఫౌండేషన్ అనేది ఎక్కువ లోడ్ అనేది బేర్ చేస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేపాటికి డ్యూరింగ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇది అసలు స్లైడ్ అనేది అవ్వదు అన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేపాటికి లెస్ ఎక్స్కవేషన్ అనేది, అంటే మనకి ఎక్స్కవేషన్ వర్క్స్ ఉంటాయి కదా, మట్టి తవ్వడం ఇలాంటివి చాలా లెస్ రిక్వైర్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కంపేర్ విత్ ఫుట్టింగ్స్, రాఫ్ట్ ఫౌండేషన్ అనేది చాలా టైం అనేది సేవ్ చేస్తుంది. డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ రాఫ్ట్ ఫౌండేషన్, డిసడ్వాంటేజెస్ వచ్చేవాటికి మనం ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాల్సింది ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ కంపేర్ విత్ ఫుట్టింగ్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే ఇందులో వచ్చేపాటికి మోర్ కాంక్రీట్ అండ్ స్టీల్ వాడాలి. అండ్ వన్ మోర్ డిసడ్వాంటేజ్ వచ్చేవాటికి ఇది మన డొమెస్టిక్ హోమ్స్ అనే దానికి మనం అసలు యూస్ చెయ్యం. డిసడ్వాంటేజ్ రాఫ్ట్ ఫౌండేషన్ ఏ కారణాల వల్ల ఫెయిల్ అవుద్ది, ఫస్ట్ పాయింట్ వచ్చేపాటికి రాఫ్ట్ ఫౌండేషన్లో ల్యాపింగ్ అనేది షుడ్ బి ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేయాలి. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆల్టర్నేట్గా మనం ల్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి, లేకపోతే మనకి ఫెయిల్యూర్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ఫెయిల్యూర్ అనేది స్టాప్ చేయాలంటే ల్యాపింగ్ అనేది ఆల్టర్నేట్గా ప్రొవైడ్ చేయాలి. అండ్ అండర్ రెయిన్ఫోర్స్మెంట్ ఉండకుండా చూసుకోవాలి. దట్ మీన్స్ మనకి ఏదైతే డిజైన్లో ఇస్తామో స్టీల్ అనేది, దానికన్నా క్వాంటిటీ ఆఫ్ స్టీల్ అనేది మనకి తగ్గకూడదు. ఇన్ కేస్ ఎక్కడైనా పెరిగినా పెరగచ్చు, కానీ స్టీల్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితులు అండర్ రెయిన్ఫోర్స్మెంట్, దట్ మీన్స్ తగ్గడం అనేది అస్సలు జరగకూడదు. అలా జరిగినప్పుడు కన్ఫర్మ్ ఫెయిల్యూర్ అనేది అక్కడ అవుతుంది. ఈ టూ ఫెయిల్యూర్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి, అండ్ ఈ టూ ప్రికాషన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సివిలియన్ బ్లాగ్స్.